కంచి చేను మేసే విధంగా రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి తలవంచి ఎటువంటి నివేదిక లేకుండానే అనర్హులకు పట్టాలు ఇవ్వడాన్ని జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేసింది. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఎంపీటీసీకి 4 ఎకరాల భూమి ఉండగా అతనికి 2014లో ఆనాటి తహసీల్దార్ అప్పారావు కాళీదారి బండిదారి భూమికి అన్నదమ్ములు ఇద్దరికి 144 నిజాలు చెప్పినా సుమారు 300 గజాలు పట్టా ఇచ్చారు. ముఖ్యంగా కాళీగారి బండిదారిలో పట్టా ఇచ్చే హక్కు ఎవరికి లేదు. ఎవరైనా పేదవాడు ప్రభుత్వ భూములు పాక వేసుకుంటే విఆర్ఓ ఆర్ఐ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత పట్టవచ్చు, కానీ ఎవరి నివేదిక లేకుండా తహసీల్దార్ ముడుపులు తీసుకుని అధికార పార్టీ నేతల నుంచి పట్టా ఇచ్చారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ మొరార్జీ వచ్చారు. కానీ అతను ఎదుటి అనర్హులు దాడి చేస్తుంటే తహసీల్దార్ నిమ్మకు నీరు వ్యవహరించారని, ఇటువంటి అధికారం ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు విచారణ చేపట్టి భూస్వామికి పట్టా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దారి మార్గం పోసి 6 నెలలు అవుతుంది సార్. అది అత్యంత చెత్త ఉంటుంది, కొంచెం అది చెత్త. ఒకవేళ తవ్వి చూపడం అంటే చూపెడతానండి. ఇప్పుడే అది దార అక్కడ ఉందండి. ఈ పంట అదండి వ్యవసాయ పంట దారి లేక ఇది కట్టవారు వెళ్ళి కూడా మార్గం లేక ఈ కట్టవారు వెళ్ళి తీర్తున్నాను. ఆయన